హలో నమస్తే వెల్కమ్ టు రాణిరామ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దీపావళి పండుగ ఏ రోజున వచ్చింది అమావాస్య తిథి ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఈ సంవత్సరము దీపావళి పండుగ సూర్యగ్రహణంతో వచ్చింది కాబట్టి ధనలక్ష్మి పూజలు ఏ రోజున చేసుకోవాలి లక్ష్మీ పూజ చేసుకునే శుభ సమయాలు అలాగే దీపావళి అమావాస్య రోజు చేసే కేదార నోములు ఎప్పుడు చేసుకోవాలి కొత్తగా నోములు పట్టుకునేవారు ఈ సంవత్సరము చేసుకోవచ్చా అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రతి సంవత్సరము దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ హస్త భోజనంతో ముగుస్తుంది జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి పండుగ నరకాసురుడనే రాక్షసుడిని సంవరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంవరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకున్నారని రామాయణం చెప్తుంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగగా విజయానికి ప్రతీకగా ప్రతి ఇంటిలోనూ దీపాలను వెలిగించి బాణాసంచా పేలుస్తూ దీపావళి పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకు దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ మంగళవారము పాక్షిక సూర్యగ్రహణంతో ఈ పండుగ రానున్నది అమావాస్య తిథిని చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారము సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషములకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ మంగళవారము సాయంత్రము నాలుగు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ దీపావళి పండుగ రోజున సూర్యగ్రహణము ఏర్పడనున్నది ధనలక్ష్మి పూజలను ఇరవై నాలుగవ తేదీ సోమవారము చతుర్దశి రోజున సాయంత్రము అమావాస్య తిథి కూడా ప్రారంభమవుతుంది కాబట్టి నరక చతుర్దశి రోజున ఉదయము మంగళహారతులు తీసుకొని సాయంత్రము ధనలక్ష్మి పూజలు కూడా చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు హిందూ పంచాంగం ప్రకారము ఉదయం ఉన్న తిథినే లెక్కలోకి తీసుకొని పండగలను జరుపుకుంటాము అక్టోబర్ ఇరవై ఐదు దీపావళి అమావాస్య రోజున ధనలక్ష్మి పూజలు ఆచరించాలని అనుకునే వాళ్ళు గ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని ధనలక్ష్మి పూజలను ఆచరించవచ్చు లక్ష్మీ పూజ చేసుకునే శుభ సమయాలు వచ్చేసి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ సోమవారము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు చేసుకోవచ్చు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల యాభై నిమిషముల వరకు చేసుకోవచ్చు అర్ధరాత్రి పూజా సమయము నిశితకాల పూజా సమయం వచ్చేసి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ సోమవారము అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషంల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు చేసుకోవచ్చు ఈ సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మార్వాడీసు ప్రత్యేకంగా ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో దీపావళి పండుగను ఐదు రోజుల పండుగగా చేసుకుంటారు ఇప్పుడు ఆ పండుగల పేర్లు వాటి తేదీల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఆదివారము ధనత్రయోదశి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ సోమవారము నరక చతుర్దశి అక్టోబర్ ఇరవై తేదీ మంగళవారము దీపావళి అమావాస్య సూర్యగ్రహణము అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారము బలిపాడ్యమి ఈ రోజునే కార్తీక మాసము ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ గురువారము భగినీహస్త భోజనము ఇప్పుడు కేదారేశ్వర నోములు ఎప్పుడు చేసుకోవాలి అనే విషయానికి వస్తే దీపావళి అమావాస్య రోజున సూర్యగ్రహణము ఏర్పడనున్నది కాబట్టి అమావాస్య రోజున చేసే కేదారేశ్వర నోములు ఈ సంవత్సరము అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున కార్తీక శుక్ల పాడ్యమి రోజున చేసుకోవాలి అలాగే ఈ సంవత్సరము శుక్రమౌఢ్యం ఉన్నందువల్ల కొత్త నోములు చేసుకోవడానికి వీలులేదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము దీపావళి పండుగ డేట్ అండ్ టైమింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్